మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితులకు ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఆయన డ్రైవర్ పిఏ ఆశ్రయం కల్పించారని పోలీసులు చెప్తున్నారు ఢిల్లీలోని జితేందర్ రెడ్డి నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము ఇప్పుడు జితేందర్ రెడ్డికి సంబంధించి ఈ ఇంటి నుంచి అంటే ఎవరైతే వాళ్ళను కిడ్నాప్ చేశారనేటువంటి కంప్లైంట్ వచ్చింది జితేందర్ రెడ్డి నివాసానికి మేం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళమంటూ మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు రెండు రోజుల పాటు ఉన్న తర్వాత రాత్రి మమ్మల్ని కిడ్నాప్ చేశారు ఏదైతే మంగళవారం రోజు అంటే మార్చి ఒకటో తేదీన వాళ్ళు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు ఆ ముందు రోజు మమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పారు అయితే ప్రస్తుతం అయితే జితేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరు లేరు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఎంపీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ సో ప్రస్తుతం అయితే ఆ క్వార్టర్కి లాక్ చేసి ఉంది ఇంకా మరోపక్క ఆ రోజు ముగ్గురు అటు జిల్లా వాసులతో పాటు మరోవైపు ఏదైతే జితేందర్ రెడ్డి వాహనం ప్రస్తుతం మనం చూస్తున్నాము వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ తను ఢిల్లీకి వచ్చినప్పుడు ఇదే వెహికల్లో జర్నీ చేస్తుంటాడు సో ఈ వెహికల్ను నడిపేందుకు తాప అనే ఒక డ్రైవర్ని కూడా పెట్టుకున్నారు అతను నేపాలీ వ్యక్తి సో అతను ఈ వెహికల్ నడుపుతుంటాడు అతను కూడా ఇదే నివాసం వద్ద ఉంటూ ఉంటాడు అయితే ఆ రోజు తాపాతో పాటు మరో ముగ్గురిని పోలీసులు తీసుకెళ్లారు కానీ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు అటు జితేందర్ రెడ్డి సైతం వాళ్ళను కిడ్నాప్ చేశారని చెప్పారు సో దాంతో ఏదైతే సౌత్ ఎవెన్యూకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు అయితే వాళ్ళను తీసుకెళ్లినటువంటి విజువల్స్ కూడా ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి రెండు సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ సో ఆ సీసీ కెమెరాస్లో ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ కూడా ఏదైతే వాళ్ళను తీసుకెళ్లేటటువంటిది ఆ వెంటనే వాళ్ళు నెక్స్ట్ డే కంప్లైంట్ చేశారు కానీ ఆ కంప్లైంట్ తర్వాత వాళ్ళ విచారణ కావచ్చు ఈలోగా సైబరాబాద్ పోలీసులు వాళ్ళను పట్టుకెళ్ళినట్టు దానికి సంబంధించినటువంటి మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు అంటే ముందుగా ఇక్కడ కిడ్నాప్ అనుకున్నారు కానీ వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ను చంపించేందుకు సుఫారీ ఇచ్చారని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ క్వార్టర్స్లోనే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళని ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది సో ఇప్పటికైతే ఎంపీ క్వార్టర్స్ వద్ద జితేందర్ రెడ్డి వెహికల్ అయితే ఉంది కానీ వ్యక్తిగత సిబ్బంది అయితే ఎవరూ లేరు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో రాజు ఆ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడి నుంచి పక్కనే ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే జితేందర్ రెడ్డికి సంబంధించి వ్యక్తులు ఎవరు కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ పిఏ కానీ ఎవరు ప్రస్తుతం లేరు సో ఇక్కడ నుంచే ఏదైతే ఆ ముగ్గురినితో పాటు జితేందర్ రెడ్డి డ్రైవర్ని కూడా ఇక్కడ నుంచే పోలీసులు తీసుకెళ్లారు ముందుగా వీళ్ళు కిడ్నాప్ అనుకున్నారు కానీ ఈ కేసు మొత్తం మలుపులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అనుదీప్తో కలిసి రాజు ఎన్టీవీ